जय तेलंगाणा गौरवनीयुलु पेद्दलु ई कार्यक्रम अध्यक्षुलु मन कामारेड्डी शासन सभ्युलु मी अंदरि अभिमान नायकुलु प्रभुत्व विप गारु गंपा गोवर्धन गारु गौरव स्थानिक सर्पंच गारु श्रीमती लक्ष्मी सत्यनारायण गारु गौरवनीयुलैन स्थानिक एंपीटीसी पल्लवी भूमेश गारु एंपीटीसी मरोक एंपीटीसी नीरज नरसिंहलु गारु గౌరవనీయులైన స్థానిక ఎంపీపీ బాలమణి గారు గౌరవనీయులు డిసిఎంఎస్ ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి శోభ దఫేదార్ శోభ రాజు గారు గౌరవనీయులైన పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులైన రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతూ మీ అందరి అభిమానానికి పాత్రలు అవుతున్న పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే ఈ ట్రస్ట్ కోసం కార్పస్ కోసం అక్కడేమో 5 లక్షలు అని చెప్పింది ఇక్కడికి వచ్చే వరకు 11 లక్షలు అని చెప్పి మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేసిన ఎంపీ గారు బీవీ పాటిల్ గారికి గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు అన్న సురేందర్ గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు రఘోత్తం రెడ్డి గారు అదేవిధంగా కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు వేదికపైన ఆసీనులైన ఇతర మహామహులు అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు మా సుభాష్ రెడ్డి అన్నగారు ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో సుభాష్ రెడ్డి గారికి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారికి వారి శ్రీమతి రజనీ గారికి అంటే పెళ్లి కొడుకు అంటే ఇప్పుడు పెళ్ళేం చేయట్లేదమ్మా రజనీ గారికి అదేవిధంగా అబ్బాయి పేరు నిహానా నిహాన్ నిహాంత్ ముందుకు రా లేదా నిహాంత్కి పెళ్లి చేస్తాం మ్యానేజ్ చేయం ఇంకా నిహాంత్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఎందుకంటే అబ్బాయి ఐడియా అంట నమస్తే పెట్టు సో వారి ముగ్గురికి వారి కుటుంబానికి అదే రకంగా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏదైతే వారు గట్టించినారో శ్రీమతి సుశీల గారు నారాయణ రెడ్డి గారు వారి ఆత్మలు ఎక్కడున్నా వారు కూడా స్వర్గంలో తప్పకుండా వారి ఆత్మలు కూడా మీరు తీసుకున్న ఈ నిర్ణయంతో కట్టిన ఈ అందమైన భవనంతో ఇంతమందికి విద్యాబుద్ధులు నేర్పించడం వల్ల వారి ఆత్మలు కూడా ఖచ్చితంగా సంతోషిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మిని గారు మరియు మొత్తం అధ్యాపక బృందం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా ఈ కుటుంబం మరి తరపున కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా బీబీపేట గ్రామస్తులకు కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా నేను ఇప్పుడే వచ్చేటప్పుడే సవితకు చెప్తా ఉంటా నిజానికి ఈ మండలం కాకముందు ఈ దోమకొండ మండలం మీ అందరికీ కూడా తెలుసు దోమకొండ మండలానికి ఇదివరకు కూడా నేను గ్రామజ్యోతి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కూడా చెప్పినాను ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా నాయనమ్మ గారి సొంత ఊరు ఇక్కడనే ఉన్నది ఎక్కడో కాదు పక్కనే పోసాన్పల్లి అనే ఊరు ఇప్పుడు కోనాపూర్ పేరిట ఉన్నది అక్కడ గౌడ్ సాబ్ రాజాగౌడ్ కూడా అక్కడే ఉన్నాడు పెద్ద మనిషి అట్లా ఎంతోమంది కోనాపూర్ గ్రామ సర్పంచ్ గారు గ్రామ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు మరి సుభాష్ రెడ్డి గారి స్ఫూర్తితో మా నాయనమ్మ గారి ఊరిలో ఉన్న పాఠశాలను నేను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయబోతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారికి వారికి కూడా నేను ఇంతకుముందే చెప్పినాను కోనాపూర్లో ప్రాథమిక పాఠశాల ఉన్నది ఆ ప్రాథమిక పాఠశాలని మరి సుభాష్ రెడ్డి గారు చేసినంత గొప్పగా కాపోయినా కోసిస్ చేసి సాధ్యమైనంత బాగా చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి సుభాష్ అన్ననేమో ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీమంతుడు స్ఫూర్తితో మా అబ్బాయి చూసి చేయమన్నాడని చెప్పినాడు మరి ఆ మాట ఏదో ముందే చెప్తే మహేష్ బాబునే తీసుకొస్తుంటాం కదా నాకు ఆయనే తీసుకొస్తే ఆయన కూడా సంతోషపడుతుండే మా సినిమా చూసి కొంతమంది ఇన్స్పైర్ అయినారని చెప్తే మరి పని చేయలేదు జూనియర్ కాలేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు పిలుద్దాం పిలిచి మహేష్ బాబుని తీసుకొచ్చి అప్పుడు చేపిద్దాం అచ్చా మీరు వచ్చింది అందుక మా మహేష్ బాబు కేటీఆర్ అన్ననే వేరేటోళ్ళు ఎవరు కాదు 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 కానీ ఆయన నిజంగానే తీసుకొద్దాం మీరు అయినాక కట్టినాక మీరు మా సబితక్క పర్మిషన్ ఇస్తా అని చెప్పింది ఇప్పుడు మా ఇద్దరి మీద పెట్టింది కానీ కాకపోతే పర్మిషన్ ఇచ్చేసిన అని చెప్పింది జూనియర్ కాలేజ్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఆయనను తీసుకొచ్చి మీ సినిమా వల్ల కొంతమంది స్ఫూర్తి పొంది మంచి పనులు జరుగుతున్నాయని చెప్పి చేస్తే నేనంటే నా ఉద్దేశం ఆయనను తీసుకొచ్చి మీకు పరిచయం చేయడం కాదు తద్వారా ఇంకొక 10 మంది స్ఫూర్తి పొంది ఇంకో 10 చోట్ల ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే పుట్టిన ఊరికి పుట్టిన ప్రాంతానికి రుణం తీర్చుకునే ఒక మహద్భాగ్యం
ఒక అద్భుతమైన అవకాశం కొంతమందికి వస్తుంది. ఆ అవకాశాన్ని ఇతరులు కూడా తీసుకుంటారన్న ఉద్దేశంతో వారిని తీసుకొస్తానని చెప్తా ఉన్నా, తప్పకుండా చేద్దాం. దాంతో పాటు నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సవితక్క వచ్చేటప్పుడు చెప్పినారు, నేనే పోయినాను అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేదాకా కూడా ఇంత బ్రహ్మాండమైన స్కూల్ ఉందని నేనైతే అనుకోలేదు. నిజానికి కూడా రాష్ట్రం మొత్తంలోనే నాకు తెలిసినంత వరకు ఇంత గొప్పగా ఏ మండల కేంద్రంలో కూడా పాఠశాల, ఒక గవర్నమెంట్ పాఠశాల ఇంత అందంగా ఎక్కడ కూడా లేదు. సుభాష్ రెడ్డి గారు, డెఫినెట్గా యూ హెవ్ సెట్ అ న్యూ స్టాండర్డ్, న్యూ బెంచ్ మార్క్. మేము తప్పకుండా అందరం కూడా కష్టపడి ఇప్పుడు దీన్ని తలదన్నే విధంగా మా నియోజకవర్గాల్లో, మా ప్రాంతాల్లో, మా జిల్లాల్లో కూడా ఇంకా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు, అందరం కూడా ఏదో ఒకరోజు పోక తప్పదు. కానీ అందరం పుడతాం, అందరం పోతాం, కానీ పుట్టిన తర్వాత ముఖ్యంగా ఎంతో అంతో డబ్బు పేరు సంపాదించిన తర్వాత రుణం తీర్చుకునే అవకాశాలని తీసుకునే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. నేను చదువుకున్న స్కూల్ కానీ, నేను పుట్టిన ఊరికి కానీ ఏదో ఒకటి చేయాలనే మమకారంతో అక్కడ ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు అనేది కాదు లెక్క. నేను చేసినానా లేదా నా ఊరికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసినానా లేదా అనే ఒక మంచి ఆలోచనతో సుభాష్ రెడ్డి గారు వారి కుటుంబం ఈరోజు కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్ని చక్కటి కార్యక్రమాలు, ఇప్పుడే గంప గోవర్ధన్ గారు చెప్పినారు ఇక్కడ స్కూల్ నిర్మాణం చేసినారు, జంగంపల్లిలో అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం రాష్ట్రంలో ఎక్కడా లేనంత గొప్పగా అక్కడ గేటెడ్ కమ్యూనిటీని తలదన్నే విధంగా అక్కడ ఇండ్లు నిర్మాణం చేసినారు. జనగామలో కూడా గ్రామ పంచాయతీ కానీ ఇంకా అక్కడ కూడా ఇండ్లు కానీ వాటిని కూడా నిర్మాణం చేసినారు. ఇవన్నింటి వల్ల ఇతరులు కూడా స్ఫూర్తి పొంది ఈరోజు రాష్ట్రంలో, దేశంలో డబ్బున్న వాళ్ళు, సంపన్నులు ఎంతోమంది ఉన్నారు. కానీ డబ్బు సంపాదించడం అనే క్రమంలో పడిపోయి పుట్టిన ఊరిని, సొంత ప్రాంతాన్ని మర్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ కూడా సుభాష్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని, ముందుకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి మనం కూడా మన వంతుగా ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం చేయాలనే ఒక ఆలోచన వారికి కూడా వస్తే మీరు చేసిన ఈ పని తప్పకుండా ఫలవంతం అవుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం 7-7.5 ఏళ్ల స్వల్ప సమయంలోనే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత మౌలికమైన కొన్ని సమస్యలని దశాబ్దాలుగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాం. ఇదే దోమకొండ, బీబీపేట ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఇక్కడ నీటి వనరులు లేవు, సాగునీటి వనరులు లేవు, మొత్తం బోరు బావిల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి. అలాంటిది కరెంటు కోసం గతంలో ఎంత గోసపడ్డామో అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యుత్తు, కరెంటు అనే ఒక మౌలికమైన అంశాన్ని స్వల్ప సమయంలో పరిష్కారం చేసుకున్నాం. భారతదేశం మొత్తంలోనే ఈరోజు 24 గంటలు రైతన్నకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. ఇంటింటికి మిషన్ భగీరథ కార్యక్రమంలో నీళ్ళు ఇచ్చుకుంటూ మన ఆడబిడ్డలకి బిందెలు, కడవలు మోసుకొని కిలోమీటర్ల కిలోమీటర్లు నడిచే దుస్థితిని తప్పించుకొని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటులో భారతదేశం మొత్తంలోనే తెలంగాణ ఒకే ఒక్క రాష్ట్రం, గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి నీళ్ళిచ్చిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పే స్థాయికి చేరుకున్నాం. సాగునీటి విషయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, ఇంకా ఇతర ప్రాజెక్టుల ద్వారా, మిషన్ కాకతీయ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఈరోజు వరి ధాన్యం విషయంలో భారతదేశంలోనే అగ్రభాగానికి చేరుకున్నాం. ఈ రకంగా మౌలికమైన అంశాలు, సాగునీరు, తాగునీరు, కరెంటు, ఇవన్నీ కూడా పరిష్కారం స్వల్పకాలంలో చేసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతా విద్య మీద, వైద్యం మీద ఉన్నది. ఈ రెండు సబ్జెక్టులను కూడా బాగు చేసుకున్నట్టయితే డెఫినెట్గా తెలంగాణ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతుంది. ఆ క్రమంలో మరి ఈరోజు బీబీపేట మండల కేంద్రంలో మీరు ఏదైతే ఈ స్కూల్ని ఇంత అద్భుతంగా నిర్మాణం చేసినారో ఇదే పద్ధతుల్లో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి మార్గదర్శకత్వంలో, గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని విద్యా సంస్థలను ఆధునీకరించే క్రమంలో మంచి కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉంది. దాని ఫలితాలు కూడా ఏ రకంగానైతే మిషన్ మోడ్లో మిషన్ కాకతీయ జరిగిందో, ఏ రకంగానైతే మిషన్ మోడ్లో మిషన్ భగీరథ జరిగిందో, మిషన్ మోడ్లో విద్యుత్ మరి 24 గంటలు ఇచ్చే పరిస్థితి వచ్చిందో, సాగునీటి ప్రాజెక్టులు కూడా కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతూ పూర్తి చేస్తున్నామో, విద్యని, వైద్యాన్ని కూడా అదే పద్ధతుల్లో, ఎందుకంటే సమస్యలన్నీ ఒకటే రోజు పరిష్కారం కావు, 6-7 దశాబ్దాలుగా మనకు వారసత్వంగా సంక్రమించిన సమస్యలు ఏకకాలంలో చూమంతరంటే మాయం కావు, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నెక్స్ట్ విద్యకు వైద్యానికి పెద్దపీట వేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో
ఆ ఆలోచనల్లో రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి పాల్గొందాం. ఆ క్రమంలో సుభాష్ రెడ్డి గారు లాంటి పెద్దలు ముందుకొచ్చి సహకరించి ఇంకా వారి నుంచి స్ఫూర్తి పొంది ఇతరులు కూడా ముందుకొచ్చినట్టయితే ప్రభుత్వానికి కూడా కొంత సహాయం జరుగుతుంది, ప్రజలకు కూడా లాభం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి మాకు కామారెడ్డిలో తర్వాత హైదరాబాద్లో మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కూడా ఉంది. అయినప్పటికీ మరి ఇంతసేపు ఇంత అద్భుతమైన నిర్మాణం చేసినందుకు సుభాష్ రెడ్డి గారికి వారికి మేమందరం కూడా సంతోషాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ గడిపి అందరం మంత్రులను కూడా మళ్ళొక్కసారి అందరి తరపున హృదయపూర్వకమైన అభినందనలు సుభాష్ రెడ్డి గారికి, వారి కుమారుడికి, వారి శ్రీమతికి కూడా తెలియజేస్తూ మీ అందరితో మళ్ళీ ఒకసారి కలుసుకుంటానని చెప్పి భవిష్యత్తు తెలియజేస్తూ జై తెలంగాణ, ధన్యవాదాలు. సోదరుడు మిట్టపల్లి సురేందర్ గారికి ఎక్కడున్న వారు వారికి ప్రత్యేకమైన అభినందనలు. అద్భుతమైన పాట రాసినందుకు అద్భుతంగా మరి థ్యాంక్ యూ. అద్భుతంగా మనందరికీ కూడా కొన్ని స్ఫూర్తివంతమైన ఆలోచనలు కలిగించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సుభాష్ రెడ్డి బంధువులకి గాంధీ శాంతి దూత అవార్డును బహుకరించాల్సిందిగా గౌరవనీయులు కలవకుండా మీరే వీరికే అక్కడికి వెళ్ళు. గాంధీ శాంతి దూత అవార్డు వారికి ఇస్తున్నారు, ఇంటర్నేషనల్ అవార్డు అది. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు సుభాష్ రెడ్డి దంపతులకి ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ గారి నేతృత్వంలో వీరికి సన్మానం. అదే రకంగా శ్రీపాల్ రెడ్డి గారు, కమలాకర్ రావు గారు, దామోదర్ రెడ్డి గారు, కుశాల్ గారు, రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీస్ రఘుతమ్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మీరు గజమాలతో కేటీఆర్ గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని, గోవర్ధన్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతూ వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఎవరు నిలబడి ఉండొద్దు, అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతాం. ఆ తర్వాత ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మీ పేర్లు వచ్చినాయంటే పిఆర్టీ ఆధ్వర్యం, పిఆర్టీ టీఎస్ ఆధ్వర్యంలో వారికి ఆహ్వానం. ధన్యవాదాలు. తొందరగా కుశాల్జీ, కమలాకర్ రావు గారు, శ్రీపాల్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, రఘుతమ్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులకు, అదే రకంగా పిఆర్టీ ఆధ్వర్యంలో అత్యకంగా డొనేషన్ సంబంధించిన చెక్స్ కేటీఆర్ గారి ద్వారా వారి హెడ్ మాస్టర్ కి అందించాల్సిందిగా హెడ్ మాస్టర్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే రకంగా ఎస్ఎంసీ చైర్మన్ ఈ చెక్ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.